ప్రైవేట్ హాస్పిటల్కి పోము, మేము గవర్నమెంట్ హాస్పిటల్స్కే పోతామని ప్రజలు పెద్ద ఎత్తున రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తున్నారు అనేటటువంటి విధంగా గొప్పలు చెప్పుకున్నటువంటి తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ ఆ శాఖ మంత్రి కానీ ఈరోజు ఈ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి తీరును చూసి సిగ్గుపడాలనా లేదా రాజీనామా చేయాలని చెప్పి ప్రజలందరూ డిమాండ్ చేస్తా, ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కొక్క హాస్పిటల్లో తీరు చూస్తే మూడేళ్లైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా గత ప్రభుత్వాల గురించి మాట్లాడుకుంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆసుపత్రిలో ఏం చేసిందో చెప్పకుండా గత ప్రభుత్వం చేసినటువంటి సౌకర్యాలను ఇంకా దిగజార్చుతూ ఆ ఆసుపత్రిలో రిటైర్మెంట్ అనేటువంటి డాక్టర్ల స్థానాలు కానీ స్పెషలిస్టుల స్థానాలు కానీ ఇతర స్టాఫ్ స్థానాలు కానీ కొత్త వారిని నియమించకుండా తాత్సారం చేస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఒక బెడ్షీట్లు మొన్న మేమందరం కూడా పెద్ద ఎత్తున బెడ్షీట్లు లేవంటే ఈరోజు బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం పెట్టి గులాబీ బెడ్షీట్లను పంపిణీ చేయమని ఒక పత్రాన్ని ఇచ్చినారు. ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక సర్క్యులర్ ఇచ్చినారు. ఎమ్మెల్యేస్ వారి నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రాంలో పింక్ బెడ్షీట్లను పంచండి అని, అంటే ఎంత సిగ్గుమాలినటువంటి తలం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బెడ్షీట్లు పంపిణీ చేస్తూనే ప్రచారం చేసుకోవాలనా, గులాబీ బెడ్షీట్లు పంచి ప్రచారం చేసుకోవాలా? అంటే ఇంతకుముందు గతంలో బెడ్షీట్లు లేవా ఈ బెడ్ల మీద? మీ మూడేళ్ల నుంచి బెడ్షీట్లు లేకుండా చినిగిపోయిన మంచాల బెడ్షీట్లతోన ఇరిగిపోయిన మంచాలతోన అదే విధంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో వాటి స్థానాన కొత్త వాటిని ఇవ్వకుండా ఈరోజు ఆసుపత్రులలో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి పత్రికల్లో కథనాలే కానీ ప్రతిపక్షంగా మేమందరం కూడా హాస్పిటల్ విజిట్ చేసిన సందర్భంగా బయటకు వచ్చినటువంటి విషయాలే కానీ వాటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ప్రభగాండతో మళ్ళీ పింక్ షీట్లు పింక్ బెడ్షీట్లను పంచేటటువంటి సిగ్గుతర సిగ్గులేని తరాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వం